దైవజనులు కందుల దేవదానం గారు రచించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించినటువంటి పాట. ఈ పాటను ఇప్పుడు మనం పాడుకుందాం. నిలుపు మా దేవా నీ సన్నిధిలో నిలుపు మా దేవా నీ సన్నిధిలో అల్ఫవు మేఘయు నీవే ప్రభువా ఆదియంతము నీవే దేవా నిలుపు మా దేవా నీ సన్నిధిలో మమ్ముల ప్రేమించి నీరతముతో మా పాపములను కడిగియున్నావు మమ్ముల ప్రేమించి నీరతముతో మా పాపములను కడిగియున్నావు ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా నీ నామమునకే మహిమ ప్రభావము నీ నామమునకే మహిమ ప్రభావము నిలుపు మా దేవా నీ సన్నిధిలో మా రక్షకుడవు శక్తిగల దేవుడవు నీదు మహిమలో ఆనందముతో మా రక్షకుడవు శక్తిగల దేవుడవు నీదు మహిమలో ఆనందముతో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నీ నామమునే స్తుతించెదము నీ నామమునే స్తుతించెదము నిలుపు మా దేవా నీ సన్నిధిలో అద్వితీయుడవు ఆలోచనకర్తవు నిత్య నివాసివి నిర్మల హృదయుడా అద్వితీయుడవు ఆలోచనకర్తవు నిత్య నివాసివి నిర్మల హృదయుడా నిరుపమాన దివ్య తేజోమయుడా నిరుపమాన దివ్య తేజోమయుడా నీ నామమునకే స్తుతియు ఘనతయు నీ నామమునకే స్తుతియు ఘనతయు నిలుపు మా దేవా నీ సన్నిధిలో అల్పవు మేఘయు నీవే ప్రభువా ఆదియంతము నీవే దేవా నిలుపు మా దేవా నీ సన్నిధిలో. అందరికీ వందనాలు. దైవజనులు కందుల దేవదన అయ్య గారు మనకి ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం, దేవునితో సహవాసం చేద్దాం. దేవుని అడుగుజాడలో మనము ప్రయాణం చేసినట్లయితే మనము మన కుటుంబాలు దేవుని అడుగుజాడలో ప్రయాణం చేసినట్లయితే ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక నేను వాక్యపు లోతులకు వెళ్దాం, ప్రయాణం చేద్దాం. రండి వాక్యపు లోతులకు వెళ్దాం. మీ బైబిల్ తెరిచి కూడా చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎలాగా మాట్లాడిస్తాడో
ఆ మాటల వైపునకు మన హృదయాలను తిప్పుదాం. మరి వాక్యము లోతునకు వెళ్దాం. ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. తర్వాత నెక్స్ట్ వాక్యం, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవుడవు మీరే. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మెల్లని స్వరము వినిపించమని, బిడ్డలకు కావలసిన జీవవాక్యాన్ని పంచిపెట్టమని సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యము మత్తయి గారు, ప్రభువు 3 దినాలు సభలు పెట్టి ఆ కొండ మీద 2వ దిన ప్రసంగంలో ఈ మాటలను ఆయన నోరు తెరిచి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 22వ వాక్యము మనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక. అంటే దాని అర్థం ఏంటి? ఈ దేహమును, దేహానికి దీపం, ఒక గృహం ఉంది, ఆ గృహములో దీపము పెడితేనే వెలుగిస్తుంది. ఒక ఆలయం ఉంది, ఆ ఆలయములో దీపము పెడితేనే వెలుగు ఉంటుంది. అలాగనే ప్రభు మాట్లాడుతూ ఈ బలమైన మాట, ఈ దేహము మంది మన దేహానికంట దీపము కన్నంట. ఈ కన్ను మంచిదైతే ఇక మనకు తిరుగులే, దేహమంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఈ వాక్యములో సత్యం అదే. ఈ కన్ను తేటగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, ఆ చూపులో దోషము లేకుండా ఉంటే, పవిత్రమైన చూపు కలిగి ఉంటే, నా ప్రియ నేస్తమా, దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఈ మాటలు చూసారా, ఎంత గొప్ప మాటలు! మనకు తెలిసిన మాటలే, కానీ దాంట్లో ఉన్న ఆంతర్యం చాలా గొప్పదండి. ఈ దేహంలో ఈ కన్ను పెట్టాడు మనకి, ఈ దేహంలో ఈ కన్నును పెట్టాడు దేవుడు. ఈ కన్ను తేటగా ఉన్నట్లయితే దేహమంతా వెలుగుమయమై ఉంటుందంట. ప్రభువు మాట్లాడాడు. అదే కన్ను చెడినదైతే దేహమంతా ఏమైపోతుందంట? చీకటిమయమై పోతుందన్నాడు. చీకటి, చీకటికి సాదృశ్యం మనకు తెలుసు కదా, చీకటికి సాదృశ్యం పాపము. ఇక్కడ గమనించినట్లయితే కన్ను చెడిపోతే దేహానికి అంత పాపం వస్తుంది. ఈ అవయాలన్నీ పాపభూయిష్టమైన స్థితిలో ఇమిడిపోతాయి. దేని వలన? ఈ నేత్రము వలన. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉండకూడదు. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభు ఈ లేఖనాన్ని బోధిస్తున్నాడు. ఆయన 3 దినాల సభలలో, కొండ మీద ప్రసంగంలో, ఈ 2వ దినమున ఈ మాటలు బోధిస్తున్నాడు.
నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, కన్ను మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది, కన్ను చెడినదైతే నీ దేహం అంతా పాపభూయిష్టమైన స్థితిలో సీకటిమయమై ఉంటుంది. చూశారా ప్రభు ఎంత క్షుణయాసంగా ఆ తేటగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా అట్టి రీతిని మాట్లాడుతున్నాడు. అవ్వ ఉంది, ఏం చేసింది? అపవాదితో వెళ్ళింది, ఆ రమ్యమైన ఫలము చూపించలేక చూసింది, చూసి ఏం చేసింది? ఆశించి తీసుకొని తిన్నది. ఏమైపోయింది? పాపభూయిష్టమైన స్థితిలోనికి జిగజారిపోయింది. ఓ నా ప్రియ సహోదరు సహోదరులారా, ఇది వాస్తవము, సత్యం. ఈ నేత్రము దీపముండి మన దేహానికి. ఈ కను చెడిపోయిందంటే నీకు చెడు చూపులు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచన వస్తుంది. నువ్వు పాడైపోవటానికి కారణము కన్ను. ఈ నేత్రము నీకు దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ దేహానికి దీపముగా ఉండడాని కోసం. దీపము వెలుగుగా వెలుగునిస్తుంది. మన దేవుడు వెలుగు, ప్రజ్వలింపబడే పరిస్థితిలో ఉంటుంది. నీ దేహముతో దేవుణ్ణి ఆరాధిస్తావు, నీ దేహమే ఆలయం. ఆ ఆలయములో ఈ నేత్రం ఏంటి? దీపం. నీ పాదము దీపం అంటే దాని అర్థమేంటి? వెలుగంటే దాని అర్థమేంటి? వాక్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభు ఈ మాటలో ఆంతర్యం చాలా ఉంది లోపల. అవ చూసి ఆశపడి రమ్యంగా కనపడలేక నేత్రాశతో ఆ ఫలం తిని పాపము భూలోకానికి తీసుకొచ్చారు అవ్వాదములు. రమ్యముగా కనిపిస్తుంది పాపం ఈ నేత్రానికి. అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే మన మహారాజుగా ఎలుగులేకి వచ్చిన మహారాజు దావీదు మహారాజు, ఆయన మహారాజు అయి ఉండి కూడా ఈ నేత్రంతో చూడకూడని దృశ్యం చూసి పాపభూయిష్టమైన స్థితిలోనికి దేహముని పాడు చేసుకున్నాడు. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరా, ఈ నేత్రంతో ఏం చూస్తున్నాం? ఈ నేత్రంతో ఎలాగా మనము ఆలోచిస్తున్నాం? ఈ నేత్రం చూసిందాన్ని బట్టి ఆలోచిస్తున్నాం. దావీదు చూశాడు చూడరాని దృశ్యమును. చూడటమే కాదు, ఆశించాడు, పాపభూయిష్టమైన స్థితిలోనికి జిగజారి పోయాడు. ఏది కారణమైంది? ఈ నేత్రం. అందుకే ఈ నేత్రములో మనోనేత్రాలు వెలిగించబడాలంటాడు పౌలు గారు. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. నేత్రాశ ఉండకూడదు, చూసిందల్లా కావాలని ఆశ ఉండకూడదు. ఈ దినములలో చాలామంది ఈ స్థితిలోనికి వచ్చి జిగజారిపోతున్నారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు చూడరాని దృశ్యాలు చూసి పాడైపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారు. ఈ నేత్రము మోసపూరితమైన చూపులు, దుష్టత్వం, పనికిమాలిన స్థితులు, స్థితిగతులు. ఈ నేత్రం పాడైపోయి చెడిపోయి ఆ చెడి నేత్రంతో చెడ్డ దృశ్యాలన్నీ చూస్తూ పనికిమాలిన స్థితిలోనికి జిగజారిపోయే అనుభవంలో ఉన్నారు, జిగజారిపోతున్నారు. ఎంత దురదృష్టకరము, ఎంత పాపభూయిష్టము. ఆ నేత్రములతో అతనికి నా నేత్రాలు పెట్టుకొని చూడమంటాడు. ఏంటయ్యా నీకు అంత అని అడిగామనుకో, నా నేత్రాలు పెట్టుకొని చూడండి, పాపము రమ్యమైనదిగా కనిపిస్తుంది చెడిపోతే నేత్రం. అందుకనే నీ దేహమునకు దీపం కన్ను. నీ దేహానికి మొత్తానికి వెలిగేయటానికి కోసమని నీ కన్నును అమిడించాను. నువ్వు చూడరాని దృశ్యములు చూసి నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ దేహం ఆలయమే తెలియదా నీకు అని ప్రభు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనలను కూడా ఇప్పుడు అడుగుతున్నాడు. మనమేం చెప్తాం చెప్పండి? సుసిందల్లా కావాలి, మనం వెళ్ళి ఎవరన్నా బాగున్నారు ఏదైనా తెచ్చుకున్నారని దాన్ని చూస్తే మనకుంటే మంచిదని ఆ చూసిన వెంటనే ఆలోచన వెళ్ళిపోతుంది. అది నేత్రాశ. నేత్రాశ ఉంటే చెడిపోయిన నేత్రములు,
నా ప్రభు నేత్రాలు ఎలాంటివో తెలుసా? పాలతో కడిగిన నేత్రాలు, పాలతో కడిగినట్టుగా ఉంటాయి నేత్రాలు. అది జాలి, దయ, కరుణ కురిపించే నేత్రాలు ప్రభు. ఆ నేత్రాలు అయి మనకు కావాలి. ప్రభు యొక్క నేత్రాలు మనకు కావాలి. మనం చూసే వాక్యమును చూడాలి, దేవుణ్ణి చూడాలి. అందుకే జక్కయ్య నిన్ను చూడాలని ఆశపడ్డాడు. చూశాడు, చెడిపోయిన నేత్రాలు పోయినాయి, మనోనేత్రాలు లేగించబడ్డాడు. ప్రభువులో సంతోషించాడు. ప్రభువులో సంతోషించాలంటే ప్రభువును చూసే నేత్రాలు కావాలి. మనం కూడా ఏం చేస్తామో తెలుసా? మంచి వాళ్ళని చెడ్డవాళ్ళగా, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా చూస్తూ ఉంటాం. అందుకే నీ కంటిలో దూలము ఉన్నది అంటాడు ప్రభు. నలుసున్నా అతని కంటిలో నలుసు ఉంది, నీ కంటిలో దూలం ఉంది. అతని నలుసు నీకు ఎలాగా, నీకు దూలం పెట్టుకొని నీ కంటిలో అతని కంటిలో ఉన్న నలుసు నీకు ఎలాగా కనిపిస్తుంది అని అడుగుతాడు వాక్యంలో. అవును కదండి, మన కంటిలో దూలం పెట్టుకున్నాము, ఎదట నలు ఎదటి వాని కంటిలో నలుసు ఉంది. ఆ నలుసును నువ్వు విమర్శిస్తున్నావు. కంటి నీ కంటిలో మాత్రం దూలం ఉంది, దూలం. ఆ దూలమున్న ఎత్తి ఆ నేత్రాలన్నీ చెడిపోయినాయి. చెడిపోయిన వాడు ఎక్కువగా చెడిపోయిన మాటలే మాట్లాడతాడు. అతని స్వభావము కొలది మాట్లాడతాడు, అతని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఎవరైనా సరే, ఒక సిస్టర్ అయినా, సహోదరుడైనా, ఎవరైనా సరే, అతని స్వభావము కొలది, వాళ్ళ స్వభావము, వాళ్ళ నేత్రాలు చూసిన దాని కొలది వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ చూసిన దాని కొలది హృదయంలోకి వెళ్ళి క్రియ చేసి పెదవులతో మాట్లాడిస్తుంది. పెదవులు మాట్లాడుతున్నాయంటే చెడిపోయిన దృష్టి ఉందనుకో, చెడిపోయిన మాటలే హృదయం నుంచి బయటకు వస్తాయి పెదవుల నుంచి. అదే దీపం అయి వెలిగిస్తూ ఉంటే, దేహమంతా వెలిగించబడతా ఉంటే, నువ్వు వెలుగు సంబంధించిన మాటలు మాట్లాడతావు, దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని కొరకు తృష్ణ కొడతావు. తృష్ణ కొని ప్రభువును ఆరాధించే అనుభూతి కలిగి ఉంటావు. దేవుని సన్నిధికి పరుగులు తీస్తావు. దేవుడు అంటే ఏమిటో బోధిస్తావు. నువ్వు ఆయన అడుగుజాడలో ప్రయాణం చేస్తావు. అది ప్రభువు కూడా నిన్ను ఆయన అడుగుజాడలో నడిపిస్తాడు చేయబట్టుకొని. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపించలేరు. ఎందుకు? నేత్రాలు లేవు గనుక వాళ్ళకి. ఆ నేత్రాలు లేవు గనుక వాళ్ళు ప్రయాణం చేసే ప్రయాణంలో ఇద్దరు గుడ్డి వాళ్ళు అయితే ఒకటి నేత్రాలు ఉండి ఒకటి మంచివాడైతే ఆ త్రోవను తీసుకెళ్ళవచ్చు, కానీ ఆ ప్రయాణం సాగొచ్చు. కానీ ఇద్దరు గుడ్డి వాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు అవిశ్వాసులైతే వాళ్ళకి ఏమీ పరిశుద్ధాత్మ పవర్ ఉండదు, దేవుని నడిపింపు ఉండదు, దేవుని శక్తి ఉండదు, దేవుని మహిమైశ్వర్యం ఉండదు. వాళ్ళిద్దరు ఎక్కడికి పోయి పడతారు? గుంటలు అంటే ఏంటి? పాపపు ఇష్టమైన స్థితిలోనికి జగజారిపోతారు. ఇద్దరు ఏమి లేదు, వీళ్ళకి నేత్రాలు లేవు, ఈ కనులు లేవు, వీళ్ళకి దీపం లేదు, ఈ దేహమును నడిపించడానికి దీపం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపముల ఉన్నవాడికి నేత్రాలు ఉన్నవా లేకపోయినా ఒకటే. ఆ సూపు అతి భయంకరమైనది. సౌలు ఉన్నాడు, దావీదు మీద విషపు సూపులు చూశాడు. ఏం చేశాడు? దావీదును చంపటానికి ఆలోచించాడు. ఏమండి, అలాంటి ఆలోచనలు వస్తాయి ఆ నేత్రం చెడిపోతే. నీకు మంచి ఆలోచనలు రావు. నీ దేహమంతా చెడిపోయి ఉన్నది, నీ దేహంతో నువ్వేం మంచి పని చేస్తావు? దేవుని దేహంతో ఆరాధిస్తావా? నువ్వు పాపంలో కూరుకుపోయావు, వ్యభిచారం చేస్తున్నావు, ఇంకా ఏదేదో చేస్తున్నావు. నువ్వు చేస్తూ కూడా నువ్వు దేహముతో వెలిగించబడినానని చెప్పేసి అంటే ఎలా గుర్తుంది? ఎక్కడ వెలిగించబడ్డది? నీ దేహం చెడిపోయింది కదా, నీ కన్ను చెడిపోయింది ముందు, నీ దేహాన్ని దీపమైన కన్ను చెడిపోయింది. చెడిన నేత్రంతో నీ దేహంతో దేవుని మహిమపరుస్తావా? ఇంపాసిబుల్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్కు సత్యములవి. సౌలు భయంకరమైన నేత్రం, పాపభూయిష్టమైన స్థితిలో ఆ నేత్రము వీర్ష ద్వేషం అసూయతో అక్రోషతో నిండిపోయి
దావీదును చూస్తే ఎలా కనపడుతున్నాడో తెలుసు, శత్రువులకు కనపడుతున్నాడు. నువ్వు పాప భూయిష్టముగా ఉంటే నువ్వు నీకు మంచివాళ్ళు కూడా చెడ్డవారిగా కనిపిస్తాడు, చెడ్డవారు మంచివారిగా కనిపిస్తారు. నీకు చెడు పని చేసే వాళ్ళు సహవసమయ్యారనుకో, వాళ్ళు మంచోళ్ళకి కనిపిస్తారు. ఎప్పుడు అయ్యంటే నీ కన్ను చెడిపోయినప్పుడు, నీ దేహమంతా చెడిపోయినప్పుడు. నీ దేహముకు దీపమై ఉన్న కన్ను నువ్వు శుద్ధంగా పెట్టుకోలేదు. అసలు శుద్ధంగా పరిశుద్ధంగా పెట్టుకున్న ఆ మోసే నేత్ర చూపు తగ్గలేదంట. తెలుసండి, దేవుని పిల్లలకి నేత్రము చాలా విలువైనది. నేత్రం ఆయన దేవుని నేత్రము భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. అది పరిశుద్ధ నేత్రం, అది మోసకు ఉంది ఆ నేత్రం. దైవ సేవ చేస్తున్నా దైవజనులారా, మనకు మనోనేత్రం వెలిగించబడినయా. ఎల్లన్ గోడ్ పాప భూయిష్టముల స్థితిలో ఉండి, దేహము కుళ్ళు పట్టిన స్థితిలో ఉండి, దేహమంతా రోగములతో నింపబడి ఉండి, దేహమంతా చెడిపోయి ఉండి, నీ నేత్రం ఫస్ట్ చెడిపోయింది, దేహమంతా చెడిపోయింది. అందుకే చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, మనము చదువుకున్నట్లేదు 22వ వాక్యం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు చెడిపోతే కన్ను నీ దేహమంతా ఏంటి చెప్పు. అర్థమవుతుందా వాక్యం, గమనించవా ఎప్పుడన్నా? అందుకే ప్రభువు బోధించాడు ఆ కొండ మీద ప్రసంగంలో. రెండవ ప్రసంగంలో ఈ వాక్యులు బోధించాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కన్నుని ఎలా ఉంచుకున్నావు? చూడరాని దృశ్యములను చూస్తున్నావా? చూడరాని దృశ్యములతో చూస్తూ చూసిందల్లా ఆశిస్తున్నావా? చూసిందల్లా ఆశిస్తూ చేయరాని దుష్కార్యములన్నీ చేస్తున్నావా? నా ప్రియా సహోదరా, నిన్ను ప్రేమతో, నా ప్రభు ప్రేమతో నిన్ను బతిమలాడుతున్నాను. నీ నేత్రము ఎలా ఉంది? ఎలా చూస్తున్నావు? సైగలు చేస్తున్నావా? అతి మూర్ఖమైన స్వభావంలోకి దిగజారిపోతున్నావా? నీ నేత్రము వలన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. కనులతో సైగలు చేయటం, కాళ్ళతో సైగలు చేయటం, ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సర్వసత్యములను బోధిస్తాడు. కనుక మన దేహానికి దీపము కన్ను, అది మనం చూసే చూపు ఎంత పవిత్రంగా ఉంటే ఎదుటి వ్యక్తులు బాగుపడతారు, మనము బాగుపడతాం. అదే మరి విషపు చూపులు చూసినటువంటి సౌలు రాజు వలె ఉంటే ఏం చేస్తాం? ఎదట వారిని భక్షించేయాలని, చంపి పడేయాలని ఆలోచిస్తాం. అందేనండి, కన్ను చెడిపోతే హృదయం కూడా చెడిపోతుంది, దేహమంతా చెడిపోతుంది, అవయాలన్నీ చెడిపోతాయి. హాస్పిటల్కి ఎందుకు పోతున్నారనుకున్నాం? ఈ కన్ను చెడిపోయి ఎలుగు లేక వీళ్ళు చూసే చూపులో దోషము ఏర్పడి శరీరం అంతా పాడైపోయి ఈ జబ్బులన్నీ ఏర్పడి ఈ జబ్బులు నయం చేసుకోవడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. దేవుని అడుగుజాడలు నడిచేది మానేసి, దేవుని మందిరాలకు కూడా మానేసి హాస్పిటల్లో ఫలాని హాస్పిటల్ జాయిన్ అయ్యాం. ఓ హాస్పిటల్ కూడా గొప్ప హాస్పిటల్. నీ చూపు మంచిదైతే హాస్పిటల్ దాకా ఎందుకు నీకు? నీ దేహం ఎందుకు పాడైపోతుంది? నీ చూసే చూపు వల్ల నీ తలంపులు మారిపోతున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వల్ల ఏమవుతుంది? నీ దేహానికి ఉన్న దీపము కన్ను ఆరిపోతుంది, గుడ్డితనం ఏర్పడుతుంది. నీ మనోనేత్రాలకి గుడ్డితనం ఏర్పడి అపవాదికి సంబంధించిన పనులు చేస్తాం మొదలు పెడుతున్నావు. చేస్తూ నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా దేవుని పరిచారకుడను, నేను సేవకుడను, లేకపోతే నేను విశ్వాసిని, భక్తి కలిగిన ఇది నా స్థితిగతులు. ఏమి ఆలోచించు, ఒకసారి ఒక నిమిషం ఆలోచించు. నీ కన్ను ఎలా ఉంది? నీ దేహానికి దీపంగా ఉందా, లేకపోతే
దీపం మారిపోయి దేహం అంతా చెడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా? గమనించు, ఒకసారి గమనించు. దేవుని వాక్యము ఇది, రెండంచులు కలిగిన ఖడ్గం నీకు కీళ్లను మూలిగలను సమస్త నిభాగిస్తుంది. ఈ క్షణములైనా సరే నీ కన్నును పాడైన కన్నును బాగు చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని చూడగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, ఆ చెక్కేలాగా యేసువరో చూడాలని ఆశపడితే ఈ క్షణములో నిన్ను నీ నేత్రాన్ని మనోనేత్రాలు ఎలిగిస్తాడు దేవుడు. అది నా దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసు నజరేయుడైన యేసు, ఆ గుడ్డివాడి కన్నులను తెరిచిన దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. పాడైపోతున్నావేమో, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ బిడ్డలను పాడు చేసుకుంటున్నావేమో, నీ దేహమంతా పాడైపోయి తిప్పలు పడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మంచి స్థలని వేళలో నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒక్కసారి గమనించు, ఒక్కసారి గ్రహించు వాక్యాన్ని. మన నేత్రము ఎంత ఇలువైనదో, మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ నేత్రాలు ఎంత ఇలువను మనకు తీసుకొచ్చి పెడతాయో. ఈ నేత్రమేనండి చెడిపోయి నువ్వు హాస్పిటల్ పాలు కాదు, పోలీసులు స్టేషన్ల పాలు కాదు, కోర్టుల పాలు కాదు. ఇవన్నీ అయ్యేది దేనికోసమంటే ఈ నేత్రం చెడిపోయే. దీనిని బాగు చేయి దేవా అని అడిగితే, అది బాగైతే నీ దేహం బాగైపోతుంది, నీ దేహానికి దీహం దీపంగా ఉంటుంది, నీ అవయవాలన్నీ సురక్షితంగా ఉంటాయి. ఆయన అరచేతులు పెట్టుకొని నిన్ను కాపాడుతాడు. నీ దేహము దేవుని చూస్తున్నాయి, ప్రభుని చూస్తున్నాయా? ప్రభు వాక్యాన్ని చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ రహస్యమున్న అందున్న నీ తండ్రితో రిలేషన్ ఉందా? వ్యక్తిగత జీవితంలో ప్రభుని చూస్తున్నావా? ప్రభుని ప్రార్థన ధూపం వెలిగించి ప్రభుతో రిలేషన్ కలిగి ప్రభుని అలా చూస్తున్నావా? పరలోకం వైపు తేరి చూస్తున్నావా? దానియేలు కదా ఆ కిటికీ తలుపులు తీసి యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేసిన రీతిగా ఉండాలి నీ కన్నులు. దానియేలు ఎంత గొప్ప పని చేశాడు, మోసకు చూపు తగ్గిందా? వాక్య సత్యం అండి. ఇంకా గుడ్డితనములే ఉన్నవా? నేత్రాలు ఉన్నాయని కనిపించడానికి, ప్రజలు చూడటానికి నీ నేత్రాలు గుడ్డితనం అయిపోయినాయి. గుడ్డితనం కలగజేసింది అపవాది. ఇది గమనించావా? ఇప్పుడన్నా గ్రహించావా? దేవుడు ఇప్పుడైనా ఇది మెక్కీలి అనుకూలమైన సమయం. దేవుడు నీ నిమన నేత్రాలను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు చూడటానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప అటు మహిమేశ్వరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు ముయ్యండి, కనులు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. ప్రజ్వలింపబడిన వాక్యమును మీరు విస్తరింపచేయండి, ప్రతి హృదయాన్ని తాకండి, వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి, వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మేము నాయన విస్తరించు భాగ్యం దయచేయండి. నాయన మీరు ఫలించి విస్తరించండి, భూమి నింపండి అని మీరు ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చు బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ.